ఉత్తాన ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు పాస్కా కాలములో ఐదవ శుక్రవారము అవసరమైన నియమములు తప్ప వేరే భారము దేనిని మీపై పెట్టరాదని మాకును పవిత్రాత్మకును తోచినది మొదటి పఠనము అపోస్సుల కార్యములు పదహైదవ అధ్యాయము ఇరవై రెండవ వచనము నుండి ముప్పై ఒకటవ వచనం వరకు మొదటి పఠనము అపోస్సుల కార్యములు పదహైదవ అధ్యాయము ఇరవై రెండవ వచనము నుండి ముప్పై ఒకటవ వచనం వరకు ఆ దినములలో అప్పుడు అపోస్సులు పెద్దలు క్రీస్తు సంఘములోని వారందరితో కలిసి వారిలో నుండి కొందరును ఎన్నుకొని పౌలు భర్ణబాలతో అంతియోకియాకు పంప నిశ్చయించుకొనిరి సోదరులలో గొప్పగా గౌరవింపబడు బర్ణభాసు అనబడు యూదాసును శిలాసును వారు ఎన్నుకొనిరి వారు వారికి ఇట్లు వ్రాసి పంపిరి అంతియోకియా సిరియా సిలీషియాలలో నివసించుచున్న అన్యులగు సోదరులకందరకు సోదరులము అపోసులము పెద్దలము అయిన మేము శుభాకాంక్షలు పంపుచున్నాము మా సంఘములోని వారు కొందరు మీ వద్దకు వచ్చి మీకు ఏదో చెప్పి మిమ్ము కష్టపెట్టి కలవరపెట్టిరని మేము వినియున్నాము దీనిని గూర్చి వారు ఏమాత్రము మా ఉత్తర్వులను పొంది ఉండలేదు అందుచే మేమందరము సంప్రదించి అందరి అంగీకారముతో కొందరు రాయబారులను ఎన్నుకొని మీ వద్దకు పంపదలచితిమి మన ప్రభువైన యేసుక్రీస్తు సేవలో తమ జీవితములను అర్పించుటకు సాహసించిన మా ప్రియమిత్రులకు భర్ణభా పౌలుతో వారు వచ్చెదరు మేము యూదాసును శిలాసును మీ వద్దకు పంపుచున్నాము మేము వ్రాయిచున్న విషయములను స్వయముగా వీరే మీకు చెప్పెదరు ఎందుకనగా ఈ అవసరమైన నియమములు తప్ప వేరే భారము దేనిని మీపై పెట్టరాదని పవిత్రాత్మకును మాకును తోచినది కనుక విగ్రహములకు అర్పింపబడిన ఆహారమును మీరు భుజింపకుడు రక్తపానము చేయకుడు గొంతు పిసికి చంపిన జంతువును భుజింపకుడు జారత్వమునకు దూరముగా ఉండు ఈ పనులు మీరు చేయకుండుట మీకు మేలు మీకు శుభమగునుగా క ఆ రాయబారులు అంతియోకియాకు పంపబడిని వారు అక్కడ విశ్వాసుల సంఘమునంతటిని సమావేశపరచి వారికి ఆ లేఖను అందించిరి ఆ ప్రజలు ఉత్తరమును చదువుకొని ప్రోత్సాహకరమైన ఆ సందేశము వలన ఆనందభరితులైరి ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన ప్రభు నేను నిన్ను వివిధ జాతుల నడుమ నాటి ఈనాటి పునీత యోహానుగారు వ్రాసిన సువిశేషము పదహైదవ అధ్యాయము పన్నెండవ వచనము నుండి పదిహేడవ వచనము వరకు నేను మిమ్ము ప్రేమించు మీరును ఒకరినొకరు ప్రేమించుకొనుడు ఇదియే నా ఆజ్ఞ తన స్నేహితుల కొరకు తన ప్రాణమును దారపోయుని కంటే ఎక్కువ ప్రేమ కలవాడు ఎవడునూ లేడు నేను ఆజ్ఞాపించువాని పాటించినచో మీరు నా స్నేహితులై ఉందురు తన యజమానుడు ఏమి చేయును దాసుడు ఎరుగడు కనుక ఇక మీదట నేను మిమ్ములను దాసులను పిలువక స్నేహితులని పిలిచెదెను ఏలైనా నేను నా తండ్రి వలన వినినదంతయు మీకు విషదపరిచితిని మీరు నన్ను ఎన్నుకొనలేదు కానీ నేను మిమ్ము ఎన్నుకొని మీరు నా పేరిట తండ్రిని ఏమి అడిగినను ఆయన దానిని మీకు ప్రసాదించుటకును మీరు ఫలించుటకును మీ ఫలము నిలిచియుండుటకును మిమ్ము నియమించితిని మీరు పరస్పరము ప్రేమ కలిగి ఉండవలయునని ఈ విషయములను మీకు ఆజ్ఞాపించుచున్నాను ఇది క్రీస్తు సువిశేషము క్రిస్తువ మీకు స్థుతి కలుగునుగాక